ఏమన్నారు, దేశంలోనే బలమైన పార్టీగా ఉండాలా, పిలిస్తే కేడర్ కదిలి రావాలా, రాష్ట్రమంతా ఒకేసారి కదలాలా. బాగుంది. మరి ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టారు, అప్పుడేమైంది? ఐదేళ్ల పాటు ఒక్కరోజైనా కార్యకర్తల గురించి ఆలోచించారా? పార్టీ కేడర్ ఎలా ఉందో ఒక్కసారైనా మాట్లాడారా? ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగా గుర్తురాని పార్టీ కార్యకర్తలు ఇప్పుడు విపక్షంలో వచ్చిన తర్వాత ఒక్కసారిగా కదలాలని పిలిపిస్తారా? మీరు మాట్లాడుతున్న మాటలేంటో మీకైనా అర్థమైతే దాన్ని ఎలా సరి చేసుకోవాలో కాసింతైనా ఆలోచన వస్తుంది. కానీ మీ తీరులో ఏమి పెద్దగా మార్పు కనిపించట్లేదు. మీరు ఎంచుకుంటున్న టీంలో నియామకాల ప్రక్రియ చూస్తుంటే అందుకు కొలబద్దగా ఉంది. ఇదే టీంతో, ఇదే విధానాలతో, ఇదే మీ వైఖరితో ప్రజల ఆదరణ మళ్లీ పొందాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చెప్పలేం. ఆలోచించుకోండి, ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన కాలంలో అధికారులు వాలంటీర్లు మినహా మధ్యలో ఇంకెవరినైనా ఒక్కమారైనా పిలిచి మాట్లాడారా? ఏ నాయకుడితోకైనా, ఏ కార్యకర్తతో కానీ ఒక్కసారైనా పిలిచి మాట్లాడి వాళ్ళ విషయాలేంటో కనుక్కుని వాళ్ళ సమస్యల మీద స్పందించాలన్న ఆలోచన అయినా చేశారా? ఏదైనా పర్యటనకు వెళ్ళినప్పుడు మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ కొద్ది మందిని కలిసి ముసిముసి నవ్వులు విసరడమే తప్ప కనీసం కార్యకర్త ఎలాంటి కష్టాల్లో ఉన్నాడు, కార్యకర్తకి మన కోసం కష్టపడినటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళని మనం పైకి తీసుకురావడం ఎలా, వాళ్ళకి చేదోడుగా నిలవడం ఎలా అన్నది కనీసం స్పృహలోకైనా వచ్చిందా? మరి ఇప్పుడు ఎలా మీ వెంట నడవాలి? మనం కుర్చీలో ఉంటేనే ఏదైనా చేయగలమని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి కుర్చీలో ఉన్నప్పుడు ఏం చేశారని కింద కేడర్ ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్ల పాటు కాదు, అంతకుముందు 10 ఏళ్ల పాటు అనేక శ్రమలకు వచ్చారు. మీరు ఎంపీగా మీ ప్రస్థానం మొదలెట్టినప్పటి నుంచి మీ వెంట తిరిగిన అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, మీకోసం అన్ని వదులుకుని పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మీ చుట్టూ ఉన్న 4-5 మాత్రమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురాలేదు. మీకోసం కష్టపడిన వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తల శ్రమ మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టేందుకు దారితీసింది. కానీ అక్కడికి ఎక్కిన తర్వాత మీరు మీ కోసం కష్టపడినటువంటి వాళ్ళందరినీ మర్చిపోయారు. ఒక్కసారి కూడా వాళ్ళని గుర్తు చేసుకోలేదాయే, కనీసం వాళ్ళ గురించి ఆలోచన చేయాలన్న స్పృహ కూడా మీకు లేకపోయే. ఇప్పుడు మాత్రం మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత దేశంలోనే బలమైన పార్టీగా మారాలని ఇప్పుడు మీరు ఆశిస్తున్నారు. దేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడైనా బలమైన పార్టీగా మారాలంటే ముందు కేడర్ ఉండాలి, సరైన లీడర్ ఉండాలి. కేడరు లీడరు సక్రమంగా ఉంటే ఆ పార్టీ సజావుగా ప్రజలతో సంబంధాలు సక్రమంగా ఉంటాయి, అప్పుడే పార్టీ సజీవంగా ఉంటుంది. కానీ మీరు 5 ఏళ్ల పాటు పార్టీని, కేడర్ని అందరినీ వదిలేశారు. అందుకే మీకు ప్రజలకి సంబంధాలు తెగిపోయాయి. వాలంటీర్లు నమ్ముకుని, అధికారులు నమ్ముకుని మీరు ముందుకు సాగిపోయారు. అదే మీ సంబంధాలని తెగిపోవడానికి, మీరు జనాలకి దూరం కావడానికి కారణమయ్యింది. ఇప్పటికైనా మీకు కార్యకర్తలు గుర్తొచ్చారు, అంతవరకు సంతోషమే. కార్యకర్తల గుర్తింపుకు తగిన విధంగా మీరు వ్యవహరించాలంటే ముందు మీ ధోరణి మారాలి, మీ టీం సరిచేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న ఆ నలుగురు చెప్పే మాటలే మీరు వింటే మీకు ఎప్పటికీ మళ్ళీ అధికార ఆశ నెరవేరదు. ఇంకా చాలామంది ఉన్నారు మీకోసం కష్టపడేటువంటి జనం, మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే కేడర్ కూడా చాలామందే కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ ట్రాక్లోకి తీసుకొచ్చి పార్టీని ముందుకు నడిపించడం ఎలా అన్నదే మీకు అర్థమైనట్టుగా లేదు. 4 నెలలు అయింది అధికారం కోల్పోయి, ఒక్కసారైనా కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గం ముఖ్యులతో కనీసం కూర్చుని 10 నిమిషాలు ముచ్చటించారా? స్థానిక నాయకత్వాన్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఎవరితోనూ మీరు మాట్లాడరాయే, ఎవరికి మీ దర్శన భాగ్యం లభించదాయే, కార్యకర్తలకి నాయకులకి మధ్య సంబంధాలు తెగిపోయాయే, మీరు ఇంకెట్లా మీ పార్టీని దేశంలోనే బలమైన పార్టీగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? నేర్చుకోండి, మీ ప్రత్యర్థి నాయకుడు కావచ్చు, కానీ చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు ఇచ్చే విలువను తెలుసుకోండి. పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి అక్కడ ఉన్న గుర్తింపు అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోండి. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఎన్నిసార్లు తన పార్టీ కార్యాలయానికి వెళ్ళారు ఈ 4 నెలల్లోనే? వైఎస్ జగన్ అధికారంలో ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా తన పార్టీ కార్యాలయానికి ఎన్ని మార్లు వెళ్ళారు? మీరే కదా, ఎన్నిసార్లు వెళ్ళారో ఒకసారి లెక్క చూసుకోవచ్చు కదా. ఒక్కసారి కూడా పార్టీ కార్యాలయం ముఖం కూడా చూడకపోయే, పార్టీ కార్యాలయం ముఖం చూడకుండా పార్టీ కార్యకర్తలకి మీ దర్శనం కల్పించకుండా మీరెట్లా అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకున్నారు? ఇప్పుడైనా అధికారం సాధించాలంటే ముందు మీ తీరు మారాలి, మీ టీం మారాలి. మీ టీం మారితే మరింత చొరవైన, చురుకైన, సమర్థులైన నాయకత్వం వహిస్తేనే మీ పార్టీకి మంచి రోజులు వస్తాయి. మీకన్నా చిన్న పార్టీ అని చెప్పుకుంటారు మీరే జనసేనని. అలాంటి జనసేన పార్టీయే క్రియాశీలక సభ్యత్వం కడితే
పార్టీ కార్యకర్తకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయిస్తుంది. అది తక్కువే కావచ్చు, దానికి ఒక స్కీమ్ ఉండొచ్చు, సులువుగానే చేసుకోవచ్చు ఎవరైనా. కానీ పార్టీ తనకు ఏమిచ్చిందని భావించేటువంటి కార్యకర్తకి తనకు జీవిత బీమా కల్పించింది అనే ఒక భరోసా కల్పించే ప్రయత్నం జనసేన నుంచి జరుగుతోంది. మీ పార్టీ నుంచి మీ కార్యకర్తలకి అలాంటి ఒక జీవిత బీమా కూడా మీరు కల్పించలేరా? ఎవరైనా కార్యకర్తకి ఇటీవల గాయాలైతే చెక్కు పంపిస్తున్నారు, ఎవరైనా చనిపోతే పార్టీ ఆఫీస్ నుంచి కొంత సహాయం అందిస్తున్నారు. ఇది అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? కొని ఇప్పటికైనా మారారనుకుంటే మరి అందరు కార్యకర్తలకి ధీమా కల్పించే ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక పథకం విపక్షంలో ఉండగా తీసుకురావాలన్న స్పృహ ఏమైంది? ఇప్పటికైనా ఆలోచించండి. మీ పార్టీని బాగు చేసుకోవాలన్న ఆలోచన కానీ ఆశ కానీ మీకుంటే మీ తీరు మార్చుకోవడం, మీ ధోరణి మార్చుకోవడం, మీకు తగ్గ నాయకత్వాన్ని నియమించుకోవడం, 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా అన్నింటినీ చక్కబెట్టేసి అందరినీ అణగదొక్కేసి పార్టీని ప్రజలకు సంబంధం లేకుండా చేసేసినటువంటి వాళ్ళకి మళ్లీ అండలు వెక్కిచ్చి మళ్లీ జనాలను ఉద్ధరిస్తామని మీరు ముందుకొస్తే మీ కార్యకర్తలే నమ్మేలా లేరు. ముందు మీ క్యాడర్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేయండి. మీకోసం మీ మీద నమ్మకంతో ఇంకా సాగుతున్నటువంటి లక్షల మంది జనాలకి విశ్వాసం కల్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళ నమ్మకాన్ని తిరిగి పొందండి. అప్పుడే మళ్ళీ మీ పార్టీ సజీవాన్ని సంతరించుకుంటుంది, అప్పుడే మీ పార్టీ మళ్ళీ జనంలో నిలబడుతుంది, అప్పుడే మీరు ఆశిస్తున్నవన్నీ నెరవేరేందుకు ఆస్కారం కలుగుతుంది. అప్పటి వరకు మీరు చెప్పే మాటలు కానీ, మీరు చెప్తున్న తీరు కానీ, మీ నియామకాలు కానీ జనాల్లో నమ్మకాన్ని పెంచకపోగా ఉన్న విశ్వాసాన్ని కూడా తగ్గించే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.